ఎర్రగడ్డ అని వేరే అక్కడిక్కడ కాదు 100% నువ్వు ఎర్రగడ్డ కోవాల్సిన మనిషివి, తప్పిదారి వచ్చిన బిడ్డ నువ్వు. ఎందుకంటే ఆయన మాట్లాడతాడు, కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అయిపోయింది కేసీఆర్కు అని చిల్లర మాట. మరి నేను అడుగుతున్నా ఇంకా ఆయన ఆమగోడే అంటాడు మీదికెళ్ళి, ఏమని కేసీఆర్ మెంటల్ బ్యాలెన్స్ ఖోగే, కేసీఆర్కా మెంటల్ బ్యాలెన్స్ ఖోగా. నద్దాజీ మై పూచనా చాతా హూ ఆప్సే, కిస్కా మెంటల్ బ్యాలెన్స్ బిగడ్ గయా బతావో, జరా సోచ్ కే బతావ్. ఆప్కే మంత్రి సాబ్ అభి హాలి మే జో పార్లమెంట్ సెషన్ హువా ఉస్మే ఆప్ హీ కే మంత్రి హై, విశ్వేశ్వర్ తుడు ఉన్కా నామ్ హై, మినిస్టర్ ఆఫ్ స్టేట్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్. క్యా జవాబ్ దియా ఉన్నోనే, రేవంత్ రెడ్డి అని ఇక్కడ సన్నాసునాడు, వాడు క్వశ్చన్ అడిగిండు పార్లమెంట్లో. తెలంగాణకు వనుకొచ్చేది ఏదో అడగడు, కానీ పనికిమాలిన క్వశ్చన్లు మాత్రం ఫస్ట్ ఉంటాడు. వాడు అడిగిండు, ఏమని అడిగిండు, గుర్తుపెట్టుకోనడ్డా, మా ప్రభుత్వ విధానాలు మీ దిక్కుమాలిన పార్టీ యొక్క ఎన్నికల నినాదాలు, అది యాద పెట్టుకో. మీరు ఇవాళ రాష్ట్రాల్లో 11-12 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా మా ప్రభుత్వం యొక్క విధానాలను చూసి ఇక్కడికి వచ్చి ప్రశంసించి పొగిడిపోతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చిల్లర మాటలు మాట్లాడతాడు, సిగ్గు లజ్జ ఏమని ఉన్నదా మీకు? అసలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును భారత ప్రభుత్వం 60 పైసా ఇవ్వకపోయినా తెలంగాణ ప్రభుత్వం తమ సొంత రిసోర్సెస్తో కడితే భారత ప్రభుత్వం దాన్ని ఎత్తుకొని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి సిగ్గుమాలిన మాటలు మాట్లాడతావు. మీ కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన చీఫ్ ఇంజనీర్ ఈ ప్రాజెక్ట్ ఎంత గొప్పది అంటే కేసీఆర్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని మాట్లాడిపోయిండు. తెలుసా నీకు అసలు సోయి ఉందా? సోయి ఉండి మాట్లాడుతున్నావా లేక సోయి లేక మాట్లాడుతున్నావా? ఎవడో అడ్డమైనోడు తెలంగాణలో పనికిమాలినోడు స్క్రిప్ట్ రాసిస్తే చదువుడేనా? అది ఏందో తెలియదు, ఏమో తెలియదు, దానికి 60 పైసా సాయం చేసిన ముఖం లేదు.